దృశ్యం సినిమా రీమేక్స్ తో టాలీవుడ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్, అజయ్ దేవ్గణ్. అయితే ఈ ఇద్దరు ఎప్పుడో సూపర్ హిట్ తమిళ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నట్లు టాక్. కోలీవుడ్ లో ఈ నెలలో రిలీజ్ అయిన ఆ సినిమా కథాంశానికి ఇద్దరు హీరోలు బాగా ఇంప్రెస్ అయ్యారట. ఇంతకీ ఆ తమిళ సినిమా ఏంటో? విక్టరీ వెంకటేష్ ఎట్ ప్రజెంట్ సైంధవ్ అనే కాప్ థ్రిల్లర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఇంకా దృశ్యం 3 రీమేక్ ఆలోచన కూడా మైండ్ లో ఉంది. ఈ టైంలో వెంకీ మరో తమిళ సినిమాపై మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సినిమా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ని కూడా బాగా ఇంప్రెస్ చేసిందని సమాచారం. ఆ తమిళ సినిమా పేరు అయోత్తి. శశికుమార్ హీరో, ప్రీతి అస్రానీ హీరోయిన్ గా నటించింది. ఆర్ మంత్రమూర్తి అనే డైరెక్టర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాని ఇటు తెలుగులోను అటు హిందీలోను రీమేక్ చేయబోతున్నట్టు ఇన్ఫో. అజయ్ దేవగణ్ లాస్ట్ ఇయర్ దృశ్యం 2 సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. తమిళ ఖైదీ రీమేక్ భోళా సినిమాతో ఈ నెల 24 రాబోతున్నాడు. తన డైరెక్షన్ లో ఈ సినిమాని తెరకెక్కించిన అజయ్ దేవగణ్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ అయోత్తి రీమేక్ పై కూడా మనసు పారేసుకున్నాడు. అన్ని అనుకున్నట్టే జరిగితే ఆ సినిమా ఇటు తెలుగులోను అటు హిందీలోను ఈ జూన్ నుంచి ఒకేసారి సెట్స్ పైకి వెళ్తాయి అని తెలుస్తోంది. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను ఒకేసారి తెలుగు హిందీలో నిర్మించబోతున్నట్టు టాక్. మార్చి 3 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది అయోత్తి తమిళ సినిమా. హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను హాట్ టచింగ్ గా తెరకెక్కించారు. రిలీజ్ అయిన 4 రోజుల వరకు సినిమాకు కలెక్షన్స్ అంతగా లేవు. అయితే మౌత్ పబ్లిసిటీ తో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఒకేసారి తెలుగు హిందీలో రీమేక్ అవుతూ ఉండడం విశేషం. దృశ్యం రీమేక్ తో సమానంగా సక్సెస్ అందుకున్న వెంకీ, అజయ్ దేవగణ్ ఇప్పుడు మరో రీమేక్ చేస్తూ ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రీమేక్స్ ఎప్పుడు మొదలవుతాయో చూడాలి.